వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, మోర్ దాన్ 1 లాక్ మెంబర్స్ ఉండే ఆర్గనైజేషన్, మోర్ దాన్ 1860 క్లబ్స్, 7 కంట్రీస్ లా 9 స్టేట్స్ లో ఉండే ఏకైక ఆర్గనైజేషన్ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్. ఈ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ గా ఉన్నాను. వీఆర్ డూయింగ్ సర్వీస్ టు సొసైటీ, సొసైటీకి చాలా సర్వీస్ చేస్తా ఉన్నాము. చాలా గొప్పగా వీఆర్ ప్లానింగ్ ఫర్ విద్యానిధి. విద్యానిధి అంటే ఏమంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తా ఉన్నాము. చాలా దీనికి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేసే ఏకైక ఆర్గనైజేషన్ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్. ఇప్పుడు ఇక్కడ 215 రాజమండ్రిలా మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రవీణ్ గారు, ఐఈసీ ఆఫీసర్స్ ప్రకాష్ గారు, కరుణా గారు అందరమే ఉన్నారు. ఈ దీంట్లో ఇక్కడ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ నడుస్తా ఉంది. ఈ 1 ఇయర్ లా మా గవర్నర్ మా ప్రవీణ్ గారు ఏమేమి చేస్తున్నారు అంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ అప్రిషియేషన్ చేసే కోసమే ఈ మీటింగ్ నడుస్తా ఉంది. ఈ ఇయర్ లో మా అన్నగారు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు లాస్ట్ లా విజయవాడ నడిచిన ఆ వర్షం దీంట్లో కూడాను వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ఉండి మోర్ దాన్ 5 లాక్స్ పక్కన సర్వీస్ చేసి ఇక్కడ ఉండి వాళ్ళు డైరెక్ట్ గానే పోయి ప్రతి ఒక్క వ్యక్తిగా డైరెక్ట్ గా అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే చేసినారు. అది మొత్తం లేకుండా ఫ్యూచర్ జనరేషన్ మైండ్ లో పెట్టుకొని సీడ్ బాల్ క్రియేషన్ తో ఇంటర్వ్యూ చెప్పిన చోట్ల ఈ డిస్ట్రిక్ట్ లో మొత్తమే మోర్ దాన్ 5 లాక్స్ సీడ్ బాల్ చేసి ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ప్లాన్ చేసినారు. ఈ మాదిరి ప్రతి ఒక్క విషయాలను వాళ్ళు ముందుకెళ్ళిపోతా ఉంటారు. మోర్ దాన్ 40 డిస్ట్రిక్ట్ ఈ డిస్ట్రిక్ట్ 40 క్లబ్ ఎలిజిబుల్ అయ్యి మనకు కుట్టుమిషన్లు ప్రతి ఒక్క పోర్ ఆరు విషయం మొత్తం లేకుండా ఎన్ని క్యాస్ట్ గా ఉన్నాను వాళ్లకు కుట్టుమిషన్ ఇచ్చేందుకు ప్లాన్ చేసి చేస్తా ఉంటాము. ఈ మాదిరి ప్రతి ఒక్క విషయాలను ఎక్కడ ఏం కావాలనో తన మొదట్లో సర్వీస్ గా ఉండేది వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రమే చెప్పి ఆ దీంట్లో వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతి గవర్నర్ గా మేము ప్రెసిడెంట్ గా మేమంతా ఐఈసీ ఆఫీసర్ ఉండే చాలా గర్వంగా చెప్తాము. రియలీ వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ డూ ద సర్వీస్ టు ద సొసైటీ ఫర్ ఆల్ అబ్సెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై వాసవి, జై జయ వాసవి. ఈ రోజు వాసవ్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V215 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రాజమండ్రి వెంకటాద్రి గార్డెన్స్ లో అంగరంగ వైభవంగా సుమారు 1200 మందితో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తానండి. ఈ ప్రోగ్రామ్ కే కాదు, ఈ సంవత్సరం మేము ఏ సేవా కార్యక్రమాలు చేసినా మాకు ఫుల్ సపోర్ట్ అందించిన మా బోనస్ సాయి సూర్య ప్రకాశ్ అన్నయ్య గారికి ఈవేళ కన్వెన్స్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి చెప్పడం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తామండి. ఈ సంవత్సరం మేము ఏదైనా ఒక వ్యక్తిని తీసుకుని మోటివేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ని ముందుకు నడిపించామంటే దానికి కారణం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నగారు అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి లేదండి. కానీ ఈ సంవత్సరం ప్రతి ఒక్క క్లబ్ నుంచి కూడా నాకు అందరూ పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు, ఇక్కడికి మీరు ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ని సందర్శించినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తానండి. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ రాజమండ్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ గవర్నర్ రవిచంద్రన్ గారు మధురై నుంచి ప్రత్యేకంగా రాజమండ్రి వచ్చారు. గత సంవత్సరంలో జరిగినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, వాసవి క్లబ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ ప్రోగ్రామ్సే కాకుండా సొసైటీని ఏ రకంగా ఇన్స్పైర్ చేయాలి, సొసైటీలో ఏ రకంగా డెవలప్ చేయాలి. వాసవి క్లబ్ అనేది ఇంటర్నేషనల్ క్లబ్ ఇది, అంటే ఏదో ఒక ఇండియాలోనో ఆంధ్ర రాష్ట్రంలోనో ఉన్న క్లబ్స్ కాదు ఇది. ఈ వాసవి క్లబ్ అనేది ప్రపంచంలో దాదాపు 23-24 దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 1000 నుంచి 1500 క్లబ్స్ కింద ఇవి ఆల్మోస్ట్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇది ఎవ్రీ ఇయర్ ఒక రీజనల్ కాన్ఫరెన్స్ లా చేస్తూ ఉంటారు. ఇది ఒక ఎలక్షన్ ప్రాసెస్ లోనే అపాయింట్మెంట్ జరుగుతుంది తప్ప ఏదో రెగ్యులర్ గా ఏదో క్లబ్స్ లో యాక్టివిటీలో అపాయింట్మెంట్ అయితే ఉండదు. దీన్ని ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో, ఎవరైతే క్లబ్ పట్ల కమిట్మెంట్ తో ఉంటారో వాళ్ళందరినీ కూడా యాక్టివ్ మెంబర్స్ కింద ఉండి ఆ టెన్యూర్స్ కి 1 ఇయర్ టెన్యూర్ కి ఆ గవర్నర్స్ కింద అకామిడేట్ అవుతూ ఉంటారు. ఈ రోజు ఈ రాజమండ్రిలో ఈ వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లో ఇక్కడ రాబోయే నూతన సంవత్సరానికి ఒక గవర్నర్ని ఎన్నుకోవడం జరిగింది. వారిని పరిచయం చేయడానికి గతంలో ఎవరైతే ఈ లాస్ట్ ఇయర్లో గవర్నర్గా ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఏదైతే ఉన్నారో వారిని చేసినటువంటి సర్వీస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఒకసారి రికగ్నైజ్ చేసుకుని భవిష్యత్ కమిటీకి ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగే విధంగా ఒక ప్రోగ్రామ్ చేయడానికే ఇవాళ రీజనల్ కాన్ఫరెన్స్ ఇక్కడ పెట్టి అన్ని క్లబ్స్ ని ఆల్మోస్ట్ ఈ జిల్లాలో ఉన్న అన్ని క్లబ్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ విలేజ్ లెవెల్ కానీ టౌన్ లెవెల్లో కానీ సిటీ లెవెల్లో ఉన్న కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో క్లబ్స్ అన్ని కూడా ఇవాళ ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు అంటే ఏంటంటే ఈ నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో ఏ యాక్టివిటీస్ జరగాలి, ఏ రకంగా ప్రజలకి మేలు చేసే కార్యక్రమం జరగాలి, ఒక ఆదివేసులకే కాకుండా సమాజంలో పేదవాళ్ళకి ఏ రకంగా ఉపకారం చేయాలి,
సమాజంలో ఒక మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా, ఒక హార్ట్ క్యాంప్స్ కండక్ట్ చేయాలన్నా, ఎవరికన్నా కుట్టి మిషన్లు పేదవాళ్ళకి ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఏమున్నా సరే అవి చేయడానికి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక క్లబ్ యాక్టివిటీని ఈ వాసవి క్లబ్ అనేది గతమైన క్లబ్బులకి వివిధ క్లబ్బులకి భిన్నంగా ఈ వాసవి క్లబ్ మరి నిజంగా రన్ చేస్తున్నారు. ఈ వాసవి క్లబ్లో ఎవరు మెంబర్ అయినా సరే గర్వపడతారు, సంతోషంగా ఉంటారు. కాల రీతిని గర్వంగా ఆరువేషుడిగా పుట్టినందుకు వాసవి క్లబ్ మెంబర్గా నేను ఉన్నానని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్లబ్ యాక్టివిటీస్ కానీ క్లబ్ బైలాస్ కానీ ఆ రకంగా రూపొందించబడ్డాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ వాసవి క్లబ్లో నన్ను కూడా ఒక గెస్ట్ కింద పిలిచి ఇవాళ నాతో కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో నన్ను కూడా మోటివేట్ చేసే విధంగా, నేను కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఈ వాసవి క్లబ్ ప్రోగ్రామ్స్ని చూసి నేను కూడా కొన్ని నేర్చుకునే విషయాల్లో వాసవి క్లబ్ని చూసి ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రీజనల్ కాన్ఫరెన్స్ రాజమండ్రిలో ఇవాళ నిర్వహించడం, దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వాసవి క్లబ్కి ఏ రకమైన సహాయ సహకారాలు కావాలన్నా డెఫినెట్గా మా నుంచి పూర్తిగా సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వాసవి క్లబ్లో చివరిగా చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. ఓన్లీ సేవా దృక్పథంతోనే సేవాభావంతోనే సేవ చేసే వ్యక్తుల్ని గుర్తించే విధంగా సేవ అనే పరమావధి సేవా పరమావధి కింద భావించే ఒక ఉత్తమమైనటువంటి ఆర్గనైజేషన్గా వాసవి క్లబ్ ఉందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు వాసవి క్లబ్ని మరి అందరూ కూడా ఎక్కడైతే మా కమ్యూనిటీలో వైశ్యా కమ్యూనిటీలో పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వైశ్యా కమ్యూనిటీలో చాలా విద్య లేని వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులను కూడా మరి గుర్తించి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ దాని ద్వారా వచ్చే ఫండ్ మరి 10 మందికి పంచాలని ఆలోచన చేస్తూ ఒక ఆరువయసులకే కాకుండా ఇంకా ఇతర పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా వారికి కూడా ఒక మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే సమాజంలో వారికి జీవనోపాధికి అవకాశం ఉన్నటువంటి ఏ అవసరాలైనా సరే తీర్చడానికి వాసవి క్లబ్ బాధ్యత తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎంత అదే ఈ క్లబ్ అదే మన స్నేహితులు కూడా చెప్తున్నారు ఈ వాసవి క్లబ్ ద్వారా ఆల్మోస్ట్ మన విజయవాడలో 4 లక్షల రూపాయలు సర్వీస్ ప్రోగ్రామ్స్ అంటే మన ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఆ ఫ్లడ్లో ఆల్మోస్ట్ వాసవి క్లబ్ బ్యాక్ టు రోల్ తీసుకుని ప్రభుత్వంతో పాటు సమానంగా దాదాపు దుప్పట్లు పంచడమే కాదు అలాగే వారికి అన్నపానీయాలు ఇవ్వడంలో కానీ సోషల్గా అక్కడ ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా వాసవి క్లబ్ బ్యానర్ మీద ఎక్కడ ఏ విపత్తు వచ్చినా సరే వాసవి క్లబ్ ముందుంటుందని చెప్పడంలో సందేహం అని చెప్తూ ఇటువంటి వాసవి క్లబ్లో మరి ఆరువయసులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడంలో ఒక వాసవి క్లబ్ ద్వారా మరి సమాజానికి ఉపయోగపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏ వాసవి.